మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవబెట్టు. నాదే కాదు, అమ్మాయి గారిని ఎవరు తప్పించలేదు. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. హ్యాపీగా నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా వద్దమ్మా. ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ? మీరు వెళ్ళి కలకండి, పడుకోండి సార్, పడండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా? ఏ అమ్మా రాధా, ఏమండి? ఇక మనం ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నిన్ను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా? అమ్మా, ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా, నా తల్లి నాతోనే ఉంది. ఏమ్మా ఉంటావు కదా. మరేం భయం లేదమ్మా, ఇంజక్షన్ ఇచ్చాను, తెల్లవారు శక్తి తెలివస్తుంది. కానీ పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయాడు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇప్పుడేమీ చెప్పలేమమ్మా, బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏంట్రా నీ పిచ్చి, లే కాస్త కూడు తిందు కానీలే. అబ్బాయి గారు ఎంత మంచోరి, ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి రెండు నెలలన్నా కానీ ఇంతలో రేపు భర్త పోయి ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు అట్టగారి ఇంత అయినా పోని ఆ ఎవడు దిన్ను ఎందుకు తీసుకుపోరాదు? అమ్మాయి గారు భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు కదా, ఇటు చూడు,
నేను ఒక మాట చెప్తానంట, ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా, చచ్చిపోయేది కాలిపోయేది అంత ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటో? బాగానే ఉంది గాని, మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్క నీకు అసలు లా తెలీదు. మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్నే, అది లాక్ అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చెందాలి. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇవ్వని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే? లేదే చెంపుతా తలకు. సరేలేరా, చూడు ఎందుకన్నా మంచి గట్టుపోయి ఎటు వస్తుందో. ఎవరైనా బిఏబిఎల్ అడుగు. బిఏబిఎల్ ఏం కర్మే, ఎంఏబిఎల్ పెట్టాను. ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడే బాబాయ్. అమ్మాయి గారు ఏంటి? అమ్మాయి గారు మీరు చదువుకున్న అంతా తెలిసిన మీరే ఇట్టగైతే ఎంత ఏమండి? మీరైనా పోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోనమంటారా? ఏదో తేల్చి చెప్పండి. అమ్మాయి గారు నేను మాట చెప్తానంటా. ఏంట్రా చదువు రాని ఎదవ, వీడు చెప్పేదేంటి అనుకోకండి. ఏంటారా చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు, ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది, చచ్చిపోయేది కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావ, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో గాలి గాల్లో కలిసిపోతాడు, కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటి అమ్మాయి గారు నిజం కాదంటారా చెప్పండి. అంతేరా. మరి ఇంకే అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓ అదంతా ఈలేదు, తినకపోతే నా మీద ఒట్టు. నేను ఏడనే పసులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు ఇక మీరు నిద్రపోండి, నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు, మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది.